దేవతలే ఆశ్చర్యపడే అంధగత్తే తిలోత్తమ పూర్వమొక రాక్షసుడునిగా అతడు అతి భయంకర రూపం కలిగిన మహాబలశాలి. అతడికి ఇద్దరు కుమారులు. రాక్షస కుమారులైన వీరికి ఒక రోజు లోకాలన్నింటినీ వశపరుచుకోవాలనే ఆలోచన కలిగింది. మరి ఆ రాక్షస కుమారులు ఎవరు, వారిని ఎవరు సంహరించారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం కుంభుడు అనే రాక్షసుడుండగా అతడికి సుందుడు ఉపసుందుడు అనే ఇద్దరు కుమారులున్నారు. వీరిద్దరు కూడా ఎప్పుడు కూడా ఏ గొడవ లేకుండా ఒకరి అంటే ఒకరికి ఎంతో ఇష్టంగా ఉండేవారు. ఈ ఇద్దరికి ఒక రోజు వారి పూర్వీకులు త్రిలోకాలని ఏలారని తెలిసి వీరు కూడా త్రిలోకాలను ఎలా ఏలారని భావించి తపస్సు చేశారు. అయితే అన్నపానీయాలు తీసుకోకుండా కఠోర తపస్సు చేశారు. గాలిని ఆహారంగా గ్రహిస్తూ బొటని వేలు మీద నిలిచి తపస్సు చేశారు. ఆ సోదరుల తపస్సుకు భంగం కలిగించారని దేవతల్లో ఆ సోదరుల తపస్సుకు ఎన్నో భంగాలు కలిగించాలని దేవతలు ప్రయత్నించారు. అయినా ఆ రాక్షస సోదరులు చలించలేదు. వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమే వరం కోరుకోమన్నాడు. అప్పుడు వారు ప్రపంచంలో అస్త్రశస్త్ర విద్యలన్నీ తమకు కావాలని, ఇంద్రజాల విద్యలన్నీ తమ ఆధీనంలో ఉండాలని, తమకు తాము వైరం వచ్చి ఒకరినొకరు చంపుకుంటే తప్ప మరొకరి వల్ల మరణం రాకూడదని కోరుకున్నారు. వారి కోరికను అనుగ్రహించి బ్రహ్మ అదృశ్యమయ్యాడు. బ్రహ్మ ఇచ్చిన వరంతో వాళ్ళు అమరావతిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భూలోకం, నాగలోకం ఇలా లోకాలన్నీ వశపరుచుకున్నారు. మునులను హింసించారు. ఆశ్రమాలలో ప్రవేశించి యజ్ఞ సామగ్రిని ధ్వంసం చేశారు. వారి వల్ల ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో దేవతలు మునులు బ్రహ్మను శరణు కోరారు. అప్పుడు బ్రహ్మ విశ్వకర్మను పిలిచి, మహాశిల్పి ప్రపంచంలో ఎంతటి వారైనా సరే కనుచూపుతో ఆకర్షించి పథాక్రాంతం చేసుకోగల సుందరీమణిని సృష్టించు అని అన్నాడు. బ్రహ్మ ఆజ్ఞ మేరకు విశ్వకర్మ తిలోత్తమ అనే అందగత్తును రూపొందించారు. ఆమె అందం చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. దేవేంద్రుడు వెయ్యి కళ్ళు విప్పి చూశాడు. ఆ అందగత్తె తిలోత్తమ రాక్షస సోదరులున్న విధ్వంస పర్వతాన్ని చేరుకుంది. మైకులు తూలుతున్న ఆ సోదరులు తిలోత్తమను చూసి మయమరిచిపోయారు. ఆ తిలోత్తమ భయాన్ని సిగ్గుని అభినయిస్తూ ఓరచూపులతో ఇద్దరిని రెచ్చగొట్టింది. అయితే మధ్యమతులు ఉన్న సుందుణ్ణి ఒక కంటితో, ఉపసంధిని మరో కంటితో రెచ్చగొట్టింది. తమ్ముడు అన్న భార్య తల్లితో సమానం, తమ్ముడు అన్న భార్య తల్లితో సమానం, నువ్వు తాగకూడదన్నాడు సుందుడు. తమ్ముని భార్య కోడలితో సమానం, నువ్వు దూరంగా వెళ్ళు అన్నాడు ఉపసుందుడు. నేనెవరికి దక్కాలో మీరిద్దరూ తెరుచుకోండి అంటూ పక్కకు తప్పుకుని తిరుగుతమా అంటే ముష్టిఘాతాలు కురిపించుకుని ఇద్దరు సోదరులు నేలకూలారు.